పరిమితులు ఉండొచ్చు. నిన్ను చంద్రశేఖర్ రావు శాసనసభలు అభినందించు మొంగోడి వాడికి. ఎనిమిదేళ్లు నువ్వు కేసీఆర్ తో కొట్లాడుతున్నప్పుడు ఆయన పక్కన నిలబడ్డ సజీవ సాక్షి కదా రాజప్ప, అంటే మర్చిపోయినవా? ఎనిమిదేళ్ల మిడ్మానేరు కావచ్చు, అల్లాడి సాగర్ కావచ్చు, కొండ పోచమ్మ కావచ్చు, కాళేశ్వరం అవినీతి కావచ్చు, లోకపేట పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాట్లాడుతుంటే ప్రశ్న పత్రాల అమ్మకం లేదా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను వందలాది కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంది నిలబడి కొట్లాడి ఈడీ కేసు నమోదు చేయించింది నేను కాదా? సిబిఐ కేసు కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది నేను కదా? నిజంగానే పాతిక కోర్టు చంద్రశేఖరరావు దగ్గర తీసుకుని ఉంటే చంద్రశేఖరరావు కళ్ళలు చూసే ధైర్యం నాకు ఉంటుండే నా రాజేంద్ర. నా కళ్ళలు చూసి మాట్లాడు, ఇప్పటి గురించి మాట్లాడుతున్నావు, ఆలోచన చేసి మాట్లాడు రాజేంద్ర. ఈ పట్ల సానుభూతి ఉండే. 8 ఏళ్ళు కాదు, 16, 18, 20 ఏళ్ళు నువ్వు చంద్రశేఖరరావు పక్కనున్నావు. 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ళ చంద్రశేఖరరావు దుర్మార్గాలలో నువ్వు సాక్షివో భాగస్వామివో నువ్వు నిర్ణయించుకో. అయినా చంద్రశేఖరరావు నేను ఇబ్బంది పెట్టిన రోజు నీ మీద కక్షకట్టు సానుభూతి చూపించి సాటి మనిషిగా నీకు మా మీద సానుభూతి లేకపోవచ్చు. ఆ పోరాటం వల్ల నీకు రాజకీయంగా నష్టం ఉండొచ్చు, కానీ నీ స్థాయిని దిగజార్చుకునే తెలంగాణ సమాజం ఇది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు నేను చెప్తున్నా. ఇది రాజకీయపరమైన ఆరోపణ చేయడానికి నేను ఇలా భాగ్యలక్ష్మి మందిరానికి అమ్మవారి సాక్షిగా ఈ కండు వేసుకొని నేను సాక్షిని చెప్పడం లేదు. ఇది రాజకీయం కాదు, ఇది నా మనస్సాక్షి, నా మనోవేదన రాజేంద్ర, అర్థం చేసుకో. నిలబడి కొట్లాడితే కష్టం ఎంతుంటుందో అర్థం చేసుకో. 130 కేసులు కట్టుకుని రోజుల కొద్ది చంచల్ కూడ చెర్లపల్లి జైళ్లలో చిప్పకూడు తింటే నీకు తెలుస్తుంది నొప్పి ఏందో బాధ ఏందో. అమ్ముడు పోయిందని ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ ఎంత తీవ్రంగా మనసుకు కచ్చిస్తుందో అన్నం తినేటప్పుడు ఆలోచన చేయ రాజేంద్ర. ఎవరి మీద ఏలెత్తుతున్నావో, ఏ ప్రశ్నించే గొంతుని నొక్కాలనుకుంటున్నావో, ఏ ప్రశ్నించే గొంతుల మీద నువ్వు దాడి చేస్తున్నావు ఆలోచన చేయ రాజేంద్ర. నీ పార్టీలు ఎవడో అల్లరి చిల్లరగాళ్ళు అనా పైసం బంకిరాని వాళ్ళు ఆరోపణ చేస్తే నేను స్పందించుండేవాడిని కాదు. ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నా చెప్పుకుంటున్నావు కదా? ఇదే రాని కొట్లాట, ఇదే రాని నీతి నిజాయితీ, ఇదే నా నువ్వు కేసీఆర్ కొట్లాడే వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఈ పద్ధతి మంచిదా తెలంగాణ సమాజానికి రాజేంద్ర? నేను అడుగుతున్నా, ఇదా నువ్వు మా మీద చేసే ఆరోపణ? ఈ ఆరోపణ కోసమే మేము తెలంగాణ ప్రజల కోసం ఆరోపణ ప్రజల కోసం కొట్లాడుతున్నాం, మా జీవితాలు పెట్టినాం రాజేంద్ర ఇలా కొట్లాడడానికి. 9 ఏళ్ళు 100 రోజులు 100 సంవత్సరాల కొద్ది నిద్ర వస్తున్నాం. అబ్బ నువ్వు ఇలా వచ్చి మమ్మల్ని అమ్ముడు పోయిందంటావా? మా ఆత్మగౌరవానికి సంబంధించి, మా పోరాటానికి సంబంధించి ఏడుపుతి కొట్టేద్దాం అమ్ముడు పలుకుంటాం. కేసీఆర్ సర్వం పెట్టినా నా ఇంటి కనుగొనలేడు ముందు ఎక్కువ రాజేంద్ర. వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు, కాలు పోటీని కూడా తాకలేడు. బిడ్డ 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయ పార్టీ, ఇది చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలో నాకు తెలుసు, ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. నా నిజాయితీని ఎవడన్నా శంకించాడంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర. అమ్మవారు సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా మాట్లాడడం అంటే నీకు మంచిది కాదు. ఈరోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే
ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నది, అర్థం చేసుకో. ఇది చేతగాని తనం కాదు, ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఇది ఆవేదన దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాట, నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా పాడుకొని కొట్లాడడానికి. నీ అమ్మ నువ్వు నన్ను పాతి కోట్లకు అమ్ముడుపోయినట్టావా? ఇంతవరకు ఎవడు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు, ఇక పుట్టడాన్ని కూడా నేను అనుకోడు. ఒక్క తరంగా 4 తరాలైన మాత్రం కొట్లాడతాం పుట్టబెట్టుకో రాజేంద్ర. అంత ఆశామాశ అనుకుంటున్నావు నువ్వు రాజకీయాలలో నిలబడు, ఎన్నికలలో నిలబడడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెచ్చు. 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులే కనిపించింది నాకు తెలుసు. చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా కుటుంబం ఏందో బాధేందో. చెరువాడ వాడి విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు నాన్ని జైల్లో పెట్టడం పోయి నీ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి నడుగు ఏం జరిగింది ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవడెవరి పక్కన నిలబడ్డాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, దగ్గర గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చురుకని చేయకు, తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినావంటే ఇది 100% కలెక్టర్ చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు, ఎవరికి భయపడదు. నిదానంగా నిలబడి కొట్లాడతా. ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్నోళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళకు ఏమైనా ఆలోచన ఉన్నాయేమో, ఏదైనా జరగచ్చు రాజకీయాలలో. రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నాను చెప్పి ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్ కొట్లాడేది, కేసీఆర్ దగ్గదించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్ని ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒట్టుదా మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాటితో కొట్టాలి. రేవంత్ రెడ్డి గారు ఈటెల రాయంత్ర స్పందించారు. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడు దయ్యం అమ్మ అయ్యే కూర్చొని ఇదేం కల్చర్ రాజకీయాల్లో? నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడి మీద దేవుడిని ఆశ్రయిస్తారా? ఇదేనా రాజందరూ దేవుడిని నమ్ముతాడో నమ్మడం రాజందరికి కొత్తగా ఉంది. ఆ సంఘం వల్ల అడగమాను రేవంత్ రెడ్డి ఏందో యథాలాపంగా ఎవరి మీదైనా మాట్లాడు రాజేంద్ర. నేను పార్టీ అధ్యక్షుణ్ణి, నేను అక్కడ నిలబెట్టిన అభ్యర్థిని సోనియా గాంధీ గారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి, ఇది రేవంత్ రెడ్డికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు నిజాయితీకి సంబంధించిన అంశం. ఇది ఆశామాసం రాజకీయ వ్యవహారం కాదు రాజేంద్ర, గుర్తుపెట్టుకో. నిన్ను నీవు సమర్థించుకోవడానికి వాదనలు చెప్పొచ్చు, కానీ ఈ అన్ని తప్పులు చేసిన మానవ మార్గం శిక్షించలేదు. అందుకే ఇక్కడ నిలబడి చెప్పదలుచుకున్నా నేను. నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే, నీ మీద నీకు విశ్వాసం నువ్వు మాట్లాడిన మాటలు పేసాను సమర్థించుకున్నాను. చౌకబారు రాజకీయ నాయకులుగా నువ్వు ఇంత మాట్లాడకు. ఎవడో మాట్లాడుతున్నా పెద్ద పెద్ద మాటలు 9 సంవత్సరాలు కేసీఆర్ అంచుపాలి ముఖాలు ఎంతో రకంగా నా స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, నన్ను అణిచివేయడానికి చెయ్యని ఆరోపణలు లేదు, ప్రయత్నం వాళ్ళు ఉపయోగించని సంస్థలు లేవు. అయినా నేను నిలబడి కొట్లాడినా. కానీ ఇవాళ ఎందుకు నేను ఆవేదన చెందుతున్నా అంటే, చంద్రశేఖరరావు బాధితుడు ముసుగు వేసుకొని నువ్వు చంద్రశేఖరరావు మీద కొట్లాడుతున్న మా మీద దాడి చేస్తున్నావు కదా, అది మా ఆవేదన. భయం కాదు ఇది. మేమేదో తగ్గిపోయి దేవుడిని నమ్ముకొని రాలే. దేవుడు అంటే విశ్వాసం ఉంది నీకున్నా లేకపోయినా.
అందుకే దేవుడు సాక్షిగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఒక్క రూపాయి ముందు కూడా ఎన్నికల చంద్రశేఖర్ రావు రూపాయి ఒక్క రూపాయి ముట్టుకున్నా మేమందరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదని దేవుడి మీద ఉండేసాం. నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు నిరూపించు. ఇవాళ నిరూపించడానికి సాక్ష్యం లేనప్పుడే కదా ఏ నరువు ఏ ఆధారం లేనప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. ఇవాళ నువ్వు మా మీద చేసే ఆరోపణ నీకు చౌకబార్ రాజకీయ ఆరోపణ ఉండొచ్చు, కానీ ఇది నాకు ఆ విధంగా దుఃఖం తెప్పించే సందర్భం. 9 ఏళ్ళు నాకు తెలిసి ఇంత కష్టాన్ని ఎదుర్కొన్నాను. 130 కేసులు కట్టుకొని జైల్లో పక్కి ఆస్తులు పోగొట్టుకొని కుటుంబంలో శుభకార్యాలు ఉంటే కూడా వేలు ఇవ్వకుండా అడ్డం పడ్డా. అట్లాంటి లోపలతో రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు రాజకీయం చేస్తాడని అనుకుంటాం. రాజేంద్ర ఇది న్యాయమా? నీకు ఇది మంచిదా? ఉచ్చమైన రాజకీయాల కోసం కావాలంటే 20 ఏళ్ళు నిలబడి కొట్లాడు. 2003 నుంచి 2023 వరకు ప్రతిపక్షంలో నిలబడి కొట్లాడు. అమ్ముడు పోయేదంటే ఎన్నడో నీలాగిన పంచనయ్యోది పెద్ద నాయకుని అయ్యటోని ప్రజల గుండెలో ఉండటోని కాదు రాజన్న. ప్రజల గుండెలో ఈ స్థానం ఉండేది కాదు. ఇవాళ ప్రజల గుండెలో ఏడిపోయిన వేలాది మంది ఎందుకు వస్తారు, ఎందుకు ఆశీర్వదిస్తారు? మా నిబద్ధతను మా నిక్కచ్చితనాన్ని ఇవాళ సమాజం గమనించుకోమని ఆదరిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి వాటిని కొట్టాడే నువ్వు పాత్ర ఆయన గురించి ఈ సందర్భంగా ఆరోపణలు నేను చేయదలుచుకోలే. నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. చంద్రబాబు చేయాలి.